నమస్తే, వెల్కమ్ టు బీఎస్కే న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మేడారం మహాజాతర ప్రధాన పూజారిగా సిద్ధపోయిన నితిన్, ఆ గుర్తింపు కార్డు ఉంటేనే ఫ్రీ కరెంట్, గృహజ్యోతి స్కీమ్ పై కీలక ఉత్తర్వులు. మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి విదేశాలకు 43 మంది స్టూడెంట్స్, ఇండియాలోనే తొలిసారిగా. మాజీ ఎంపీ రాజయ్యకు రేవంత్ సర్కార్ లో కీలక పదవి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు జాతర జరగనుండగా, ఈ మహాజాతరకు కోటిన్నర భక్తులకు పైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వనదేవతలు సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారిగా మేడారానికి చెందిన సిద్ధబోయిన నితిన్ నియమితులయ్యారు. సమ్మక్క దేవతకు 5 సారలమ్మకు 6, పగిడిద్దరాజు గోవిందరాజుకు ఒక్కొక్కరు చొప్పున ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తారు. మేడారం ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన లక్ష్మణరావు 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. ఇక జాతరలో పూజల దృష్ట్యా ప్రధాన పూజారులందరూ వారి కుటుంబ సభ్యులు సమావేశమై లక్ష్మణరావు వారసుడి ఎంపికపై చర్చించారు. ఆయన కుమారుడు నితిన్ ను ప్రధాన పూజారిగా ఎంపిక చేసి దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు. దీంతో నితిన్ నియామకాన్ని అధికారులు ఇటీవల ఆమోదించారు. బుధవారం నుంచి నిర్వహించనున్న మహాజాతర ఉత్సవంలో నితిన్ మిగతా 12 మందితో కలిసి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేయగా మరో 2 గ్యారంటీల అమలుకు రెడీ అయింది. ఇక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పథకం అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇళ్లకు ఉచిత కరెంటు అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునే వారు తొలుత ఆధార్ ధృవీకరణ అథెంటిఫికేషన్ చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రభుత్వ రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని ఉత్తర్వుల్లో తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేస్తే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కమ్లకు ప్రభుత్వం సూచించింది. ఇక గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు ఆధార్ ధృవీకరణ ప్రక్రియ డిస్కమ్లు చేపట్టాలని ఇంధన శాఖ నిర్దేశించింది. ఇక లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ను ముందుగా విద్యుత్ సిబ్బందికి అందజేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్ అదరగొట్టారు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సి అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు విదేశాలకు ఎంపికయ్యారు. అమెరికా నెదర్లాండ్లో జరిగే అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగ్రామ్కు విద్యార్థులు ఎంపికయ్యారు. మొదటగా ఈ నెల 19 ఇద్దరు విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. ఈ నెల చివరి వారంలో మరో 30 మంది విద్యార్థులు అమెరికా, 13 మంది విద్యార్థులు నెదర్లాండ్కు వెళ్లనున్నారు. ఇండియాలోనే తొలిసారిగా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ విద్యార్థులు అమెరికా నెదర్లాండ్ పంపినట్లు అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. విదేశాలకు వెళ్లేందుకు ఎంపికైన విద్యార్థులను మాజీ మంత్రి మల్లారెడ్డి గ్రూప్స్ అధినేత చామకూర మల్లారెడ్డి అభినందనలు తెలిపారు. అమెరికా నెదర్లాండ్ వెళ్లే గొప్ప అవకాశం విద్యార్థులకు వచ్చిందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక తమ యూనివర్సిటీ నుంచి 43 విద్యార్థులు విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉందని చెప్పారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు రేవంత్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. ఆయన్ను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆయనతో పాటు వికారాబాద్కు చెందిన ఎం రమేష్, సూర్యాపేట జిల్లాకు చెందిన శంకపల్లి సుధీర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన నెహ్రూ నాయక్ మాలోత్ ను కమిషన్ సభ్యులుగా నియమించారు. వీరు 2 పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్కు చెందిన సిరిసిల్ల రాజయ్య ప్రాథమిక విద్య లింగాపూర్లోని ఇంటర్ కరీంనగర్లో పూర్తి చేశారు. ఇక హైదరాబాద్లో ఉన్నత చదువులు చదివిన ఆయన జమ్మికుంట వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత వీణవంక, జగిత్యాల జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వర్తించారు. ఇక ఆదిలాబాద్, వరంగల్ జిల్లా పరిషత్లో డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం 2009 కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2015 రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయ్యాన్,
శ్రీయాన్ అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిరిసిల్ల రాజయ్య దంపతులతో పాటు సారిక భర్త ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేసి వరంగల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చి తీర్పునిచ్చింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడం గమనార్హం. శ్రీకాళహస్తి పట్టణంలో కాపు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు పసుపులేటి నవీన్ కుమార్ నేతృత్వంలోని కొత్తపేటలోని కార్గిల్ సెంటర్లో కృష్ణదేవరాయల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల కీర్తి ప్రతిష్టలు వర్ణించలేనివని, ఇక భావి భవిష్యత్తులో కూడా ఆయన చేసిన పనులు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. ఈ వేడుకలో నియోజకవర్గ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, అంజూరు బాలసుబ్రహ్మణ్యం, రంగా మిత్రమండలి అధ్యక్షులు సిద్ధులు గారి ప్రతాప్, పగడాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాధారంగా మిత్రమండలి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, నియోజకవర్గ ప్రెసిడెంట్ విప్లో గారు ప్రసాద్ గారు ఇచ్చేసినటువంటి మహానుభావులందరికీ ఆ యొక్క నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మంత్రులకు కూడా ఆ యొక్క నమస్కారాలు. శ్రీకృష్ణ దేవరాయలు పుట్టి ఇప్పటికి సుమారుగా 733 సంవత్సరాలు అయ్యింది. ఎనిమిదిలో జన్మించాడు ఆయన. చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలో ఆరు చేరాడు. సరే, తల్లిదండ్రులు గురువుల పెంపకంలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. పత్యసాములో కానీ, మొదల యుద్ధంలో కానీ, ధనుర్ విద్యలో కానీ, గుర్రప్ప స్వారీలో కానీ ఆయన మించిన వాళ్ళు లేరు. మహాశౌర్య పరాక్రమవంతుడు కృష్ణదేవరాయలు. 1509 ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి 20 సంవత్సరాలు 1529 సంవత్సరం వరకు ఆయన విజయనగర సామ్రాజ్యం ఒక్కటే పాలించాడు అనేది కాకుండా మన యొక్క దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఆంధ్ర, ఈనాడు శ్రీకృష్ణ దేవరాయ జయంతిని ఉద్దేశించి మన శ్రీకాళహస్తి కాపు సంక్షేమ సేన, అలాగే ఎంతోమంది శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కొంతమంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి గట్టి మంత్రి కూడా అభినందనలు తెలియజేస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు సుమారు మనకు 540 ముందులో పరిపాలించినటువంటి దక్షిణ భారతదేశమే కాకుండా ఒరిస్సా, తమిళనాడు ఇవన్నీ దక్షిణ భారతదేశం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహాప్రభు, మహాచక్రవర్తి. ఆయన హిందుత్వం అంటే ఎక్కువ ఆయనకి ఇష్టం. దేవాలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం, దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్నో అగ్రహారం. మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే స్వేచ్ఛ ఉంది అని తెలిపారు. కానీ కొన్ని అల్లరి మూకలు చర్చిలపై, క్రైస్తవులపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంచిర్యాల జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటామని తెలియజేశారు. ప్రశాంతంగా ఉన్న జన్వాడ అనే గ్రామంలో కొన్ని అల్లరి మూకలు చర్చిపై దాడి జరిపి చర్చికి చెందిన విశ్వాసులపై దౌర్జన్యంగా దాడి చేయటం దారుణమని అన్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో కొన్ని అల్లరి మూకలు క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద
మా సహోదరులు క్రైస్తవులు మందిరంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించుకుంటున్నట్లున్న సందర్భంలో కొన్ని అల్లరిమూపులు సుమారుగా 200 మంది వరకు కొన్ని అల్లరిమూపులు ఆ చర్చి మీద దాడి చేసి అమాయకులను గాయపరిచి అక్కడున్నటువంటి శాంతిపూర్వక వాతావరణాన్ని వాళ్ళు భంగం కలిగించారు. అదేవిధంగా చర్చిలో ప్రార్థన చేసుకున్న వారి మీద దాడి చేసి వారికి గాయాలయ్యే విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. సో దీని యొక్క ఈ యొక్క సంఘటనని మంచిర్యాల జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది భారతదేశము సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యం అని చెప్పేసి అక్కడ రాజ్యాంగం తెలియజేస్తున్నది. అన్ని మతాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి మతం ఇక్కడ విరాజిల్లుతున్నది. కానీ కొన్ని అల్లరి మూపులు ఈ యొక్క గడిచిన కొంత కాలం నుంచి విపరీతంగా అల్లరి మూపులు తయారైపోయి కొన్ని మత మందిరాల మీద కొంతమంది క్రైస్తవుల మీద దాడులు చేస్తూ వారు పబ్బం గడుపుకుంటున్నారు, వైశాచిక అనుదాన్ని పొందుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దయచేసి ఈ యొక్క విషయంలో ఎగునుంచేటువంటి జరగకుండా ప్రభుత్వం వారు కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందని మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే క్రైస్తవ మందిరాల మీద దాడులు కాకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అంతే మాత్రమే కాదు అక్కడటువంటి క్రైస్తవులకు ఈ మా జిల్లా నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుల్ని అణిచివేయాలని చెప్పేసి అనుకుంటే అది సాధ్యపడేటువంటిది కాదు. మొదటి శతాబ్దం నుంచి కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ అది విస్తరిస్తూనే ఉన్నది. కనుక క్రైస్తవుల జోలికి ఎవరు రావద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు, మేము కూడా తిరిగి మా యొక్క సత్తా ఇంటితో తెలియజేస్తామని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి శాంతిపూర్వకంగా అందరము కొనసాగుదాం. ఈ యొక్క దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి, మన మతాన్ని మనము అవలంబిద్దాం, వేరే మతాన్ని గౌరవిద్దాం. కనుక పరమతం మీద ద్వేషము భావము ఆ ద్వేషము ఆ యొక్క కక్ష అనేటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాం. గ్రామ రోడ్డు వేసే బాధ్యత గ్రామ పంచాయతీని అదేవిధంగా మండలము వారు తీసుకుంటారు. కనుక ఆ యొక్క గ్రామ పంచాయతీలు మీరు ఏమన్నా సమస్య ఉంటే గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసుకోవాలి. కానీ కేవలం ఒక ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి దాడులు చేయడం సరైన కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే రాజమల్లు 3వ రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ఇక ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. దర్శన భాస్కర్ వార్డులో ఈ రోజు ప్రతి గడప తిరుగుతున్నాం. ప్రజల నుండి జగన్ సంపూర్ణమైన మద్దతు ఉంది. ఇక లంచగొండి లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ అని, ఇక గతంలో ఎన్నికలంటే మద్యం బిర్యానీ డబ్బులు ఉండేది, కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. రాజకీయం అంటే ప్రజాసేవ, పేదరిక నిర్మూలనకు వైసీపీ రాజకీయం. ఎక్కడికి పోయినా మా జగన్ నాయకత్వానికి ఓటు వేయండి అని చెప్పుకునే రోజు మాది. 90% మహిళలు జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారు. మా నాయకుని సంక్షేమంపై ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తున్న దర్శన భాస్కర్ ను అభినందిస్తున్నాం. ఇక 30 లక్షలతో శ్మశాన వాటిక, రజక సోదరులకు ధోబీ ఘాట్ 20 లక్షలతో నిర్మించాం. 1 కోటి 20 లక్షలతో రోడ్లు కాల్వలు నిర్మించాం. స్థానిక నాయకత్వాన్ని అభినందిస్తున్నా. వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పి మా ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించాం. ఇది 3వ రోజు మా ప్రచారం. మొదటి రోజు సాంప్రదాయబద్ధంగా శివపార్వతులకు పూజ చేసి అమ్మవార్షాలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల నాయకుల శ్రేయభిలాషుల సమక్షంలో దాదాపు 10-15 వేల మంది కార్యకర్తల నడుమ లాంఛనంగా ప్రారంభించినాం ప్రచారాన్ని. ఆ పిమ్మట 1వ వార్డులో నిన్న తిరిగినాం బొల్లవరం. విశేషమైనటువంటి స్పందన, అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ ప్రత్యక్షంగా మేము చూడగలిగినాం. ఈరోజు 2వ వార్డులోకి వచ్చినాం. ద్వార్షల భారతమ్మ, షేట్ భాస్కర్ దంపతులు
మా కౌన్సిలరు భారతమ్మ, వారి భర్త భాస్కర్ రెడ్డి, వారి కుమారుడు గురు. వీరి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజు పర్యటించినాం. ఉదయం 7 నుంచి 10 వరకు నేను, నా భార్య, ఒకే వార్డులోనే మేము ఇరువురం 2 బృందాలుగా విడిపోయి ప్రతి గడపను ఈరోజు స్పర్శించినాం, ప్రతి తలుపు తట్టినాం. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్పందన ఆదరణ నాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా, మనస్సు నిండుగా జగన్కు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా, వివిధ రకాల పదవులలో కానీ, కార్యకర్తగా కానీ, నాయకునిగా కానీ 28 సంవత్సరాలు నేను ప్రచారాలలో పాల్గొన్నా. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఒక మంచి నాయకుడు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, అది కూడా ముఖ్యంగా వివక్షత లేకుండా, లంచగొండితనం లేకుండా ప్రజలకు సహకారాన్ని, సహాయాన్ని, సంక్షేమాన్ని అందించే నాయకుడే గన నిజంగా ప్రజలకు తారసపడితే ఇట్లనే ఉంటుందేమో ఆదరణ, స్పందన అనిపిస్తుంది నాకు. ఇది నేను గతంలో చూడలే. గతంలో ఎంతసేపు ఉన్నా ఎన్నికలంటే 500 రూపాయల నోటు, 50 రూపాయల విస్కీ బాటలు, 5 రకాల అబద్ధాలు, 50 రకాల మనుషులతో ఊకదంపుడు ఉపన్యాసాలతో పనికి మాలిన, పనికి రాని రాజకీయ ప్రచారాలతో ఎన్నికల ప్రచారాలు చేసినారు. పనులు రాలగొట్టుకోనికి ఏ రాయి అయితే ఏముందనే సంధాన, ఎవనో ఒకనికి పనికిమాలలో ఒకనికి ఓటేయాలి కాబట్టి ఇద్దరు పోటీ చేసినప్పుడు అందులో మెరుగైన పనికిమాలలోనికి ఓటేసినారు గతంలో. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. రాజకీయాలకు, రాజకీయాలంటే వ్యూహం కాదు, రాజకీయాలంటే ప్రజాసేవ. మనం నిర్మలమైనటువంటి, నిష్కలమైనటువంటి మనస్సుతో వివక్షతకు తావు లేకుండా, పేదరిక నిర్మూలనకు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండడానికి ఒక ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలనో, మౌలికమైనటువంటి వసతులతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి అందించే క్రమంలో మంచి పాలన అందిస్తే అదే రాజకీయమవుతుంది, అదే ప్రజాహృదయాలలో ఎప్పటికీ నిలబడిపోయే పాలన అవుతుంది అనేది మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసినారు అనేది ప్రత్యక్షంగా ఈరోజు కళ్ళతో మేము చూస్తున్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా మేము నాకు ఓటు వేయి అని చెప్పుకుండే స్థితిలో నుంచి మా జగన్ పరిపాలనకు ఓటు వేయి, మా జగన్ నాయకత్వాన్ని మరొకసారి సమర్థించు అని చెప్పుకుండే స్థాయికి ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తీసుకుపోగలిగినాడు అంటే ఎంత సుపరిపాలన ప్రజలకు అందించినాడు, పేదల కుటుంబాలకు ఆ మనిషి ఎంత దగ్గరైనాడు అనేదానికి ఇదే నిదర్శనం, ఇదే సాక్ష్యం. ఈరోజు 2వ వార్డులోనే జరుగుతూ ఉంటే 190 మంది మహిళలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇది నేను తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేను అబద్ధమో, మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలడానికో చెప్పడంలే, నేను ఇది సత్యం. 190% మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలబడినారు. అందుకే మమ్మల్ని ఇంత విశేషంగా ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. శాస్త్రీనగర్లో కానీ, బుడాయిపల్లెలో కానీ, టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు మొడు కానీ ఎక్కడ తిరిగినా కూడా నా హృదయానికి కానీ, నా శరీరానికి కానీ అలసట కాలే. నా శరీరానికి కానీ, నా హృదయానికి కానీ అత్యంత సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రచారం సాగుతూ ఉంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, స్థానిక నాయకత్వం యొక్క గొప్పతనం. స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా.
ఈరోజు తాడిపత్రి 34వ వార్డులో నివసించే షేక్ మహబూబ్ బాషా, షేక్ నజియా 5వ తరగతి చదువుతున్న పిల్లలు గత 9 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. సంవత్సరం క్రితం అనారోగ్యంతో తల్లి కూడా చనిపోయింది. వారు ఇప్పుడు అమ్మమ్మ షేక్ బీబీ జాన్ దగ్గర నివాసం ఉంటున్నారు. వారి అమ్మమ్మ కూడా చాలా పేదరికంలో ఉన్నారు. చిన్న అంగడు పెట్టుకుని జీవిస్తున్నారు. టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి మరియు జై గురు రామకృష్ణారెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు ఉమ్మడి గురుప్రసాద్, సేవా ట్రస్ట్ చైర్మన్ ఉమ్మడి గురుప్రసాద్ రెడ్డి 5,000 రూపాయలు, జై గురు రామకృష్ణారెడ్డి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు వారి ఇంటి వద్దకే వెళ్లి పిల్లల అమ్మమ్మకు శనివారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి, ట్రస్ట్ సభ్యులు హుస్సేన్ భాషా, రంగనాయకులు గంపిరెడ్డి, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలను టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా అమలు చేస్తాయని తెలిపారు. సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులు, బీసీలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేసిందని ఘాటుగా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మనం ఈరోజు, రేపు 2 రోజుల పాటు 16-17 తారీఖులు నిర్వహించుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలు, ఈ పథకాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్ళి రాబోయే ఎన్నికలకి సమాయత్తం చేసే దిశగా కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా గురజాల నియోజకవర్గంలో కూడా దాదాపు 75,000 ఇళ్ళు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని రాష్ట్రంలో 3వ స్థానంలో మనం ఈ కార్యక్రమంలో ఉన్నాం. గతంలో కూడా చూస్తే సంగీత కార్యక్రమంలో కూడా స్టేట్ 2nd ర్యాంకులో గురజాల నియోజకవర్గం వచ్చింది. తెలుగుదేశం ఈరోజు జనసేన అధికారంలోకి రావడానికి చారిత్రాత్మక అవసరం ఈరోజు ప్రజలు గుర్తించారు. 2019లో అలవుగారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై, బీసీలపై, అదేవిధంగా మైనార్టీలపై, ఎస్టీలపై, కాపులపై, అన్ని కులాలపై కూడా దాడులు చేయించి హత్య రాజకీయాలు చేశారు. ఈరోజు కోసం రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలు ఒకటి చనిపోయారు. దాంట్లో ఈ మండలంలో కూడా దోమతోటి విక్రమ్ అమ్మాపురం తల్లిదండ్రులు కూడా చంపారు. ఈరోజు ఈ గ్రామం తీసుకుంటే రంగురాళ్ల కుంభకోణం, భూ కుంభకోణం, మట్టి కుంభకోణం, భూముల కుంభకోణం, ఒక కుంభకోణం కాదు ఈ గ్రామంలో. తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దాదాపు 15 కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ స్కూల్ కట్టించాం బ్రహ్మాండంగా. అదేవిధంగా పంచాయత్ ఆఫీస్ కట్టించాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు పిఎస్సి బిల్డ్ హాస్పిటల్ మనం కొత్త భవనాన్ని మనం కట్టాం, పట్టాలు ఇచ్చాం, బుగ్గబాగు ద్వారా పైప్ లైన్ కూడా వేసి నీళ్లు కూడా ఇచ్చాం. కానీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, అరాచకం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాడుగుల గ్రామంలో. చివరికి వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తినే రంగురాల కుంభకోణంలో చంపుకున్న పరిస్థితి వచ్చారు గ్రామంలో. నేననేది కూడా ఒకటే, అరాచకాలకి అడ్డగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న కూడా మీరు చూస్తే దుర్గి మండలం జగమేశ్వరపాడులో ఇంకా 2 నెలలు ఎన్నికలు పెట్టుకొని అక్కడ బీసీ కులానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను దారుణంగా కొట్టారు, అంతకుముందు ఇద్దరు చంపారు. సో గురజాల మార్చలలో తెలుగుదేశం ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరుపుకోవాలని ఒక ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగనివ్వ గుర్తుపెట్టుకోవాలి.
ఇన్ని రోజులు మేము భరించాం, ఇంకా రెండు నెలలు భరిస్తాం. కానీ వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. మీరు ఈ అరాచకాలకి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటాయన్న సంగతి కూడా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. దీనికి వత్తాస పలికే పోలీసు అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి పోయే ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తే మీరు కూడా సర్వీసులో అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే నేను తెలుగుదేశం శ్రేణులు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఇంకా 53 రోజులు మాత్రమే ఎన్నికల టైం ఉంది, 2 నెలల టైం కూడా లేదు. ఈ 53 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు సంయుక్తంగా కష్టపడి పనిచేస్తే వచ్చేది 2 పార్టీల సంయుక్త ప్రభుత్వం మరి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా గుర్తుపెట్టుకొని అందరికీ కూడా న్యాయం చేస్తాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా 2 పార్టీలు కూడా రాబోయే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఖండించారు. గుంటూరు జిల్లా గుండిమెడలో ఎంపీ విజయసాయిరెడ్డి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో యథేచ్ఛగా ఇసుక అక్రమణ రవాణా కొనసాగుతుందని ఆరోపించారు. మంగళగిరిలో చిల్లర దొంగ అంటే అందరికీ తెలుసన్నారు. ప్రజా సమస్యలు తెలియని శిరోమణి లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విజయసాయిరెడ్డి అండతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వైసీపీ దొంగలంతా విశాఖని వాటాలేసుకొని దోచేశారు. అందులో గజదొంగ ఈ రాబందు విజయసాయిరెడ్డి. విశాఖ నుంచి తరిమేస్తే ఆ గద్దలన్నీ మంగళగిరికి వచ్చి వాలాయి. ఈ రాబందు విజయసాయిరెడ్డి, ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది, దేవాదాయ భూములపైన పడింది, పేదల భూములపైన పడింది, రైతుల భూములపైన పడింది. ఈ రాబందు ఈ భూములన్నిటి మీద కన్నేశారు అనే విషయం మంగళగిరి వాస్తవ్యులందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. బహుపరాక్ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ బీసీలు చేనేతలు మైనారిటీలు అందరూ కూడా బహుపరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నాం. కనురెప్ప ఆర్పారంటే ఆ భూమి మీ భూములన్నీ హామ్ఫట్, అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ భూములన్నీ హామ్ఫట్ చెయ్యడానికి దోచెయ్యడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికి సాక్ష్యాలు కూడా మేము చెప్తాం. అప్పుడే ఇసుక మాఫియా మొదలు పెట్టేశాడు. ఆ దొంగ ఎవరో, ఆ చిల్లర దొంగ ఎవరో మీ అందరికీ తెలుసు, గంజి. గుండిమేడులో అలాగే పెదకొండూరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతూ ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత, విజయసాయిరెడ్డి వాటా ఎంత, ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. చిల్లర దొంగ అని మేము ఎందుకు పేరు పెట్టాము అని అంటే, ఈ మంగళగిరి వాస్తవ్యులందరికీ కూడా అతను ఏం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిట్కోటిల్లు శాంక్షన్ చేస్తే 1700 టిక్టో ఇళ్ళకి ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ, ఎన్ని వేలు లంచాల కింద తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం పల్నాడు జిల్లా సత్తెనపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో వైసీపీ మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగానే మంత్రి అంబటి కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు. అంబటి అనుచరులు పోలీసులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 30,000 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి నివాసానికి ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అమలు చేస్తేనే నేను ఈ రాష్ట్రంలో ఓట్లాడుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పిన విధానాన్ని ప్రశ్నిస్తూ మెగా డిఎస్సీలో
అన్ని ఖాళీలను భర్తీ చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి వినతిపత్రాలు ఇస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని మరి మంత్రుల దగ్గర ప్రస్తావిస్తూ మీరు ఈ విషయంలో మీ మాట తప్పకూడదు, నిరుద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఈ రోజున పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది రౌడీలుగా వ్యవహరించి వీళ్ళ మీద దాడి చేసి వారితో పాటు స్థానిక పోలీసులు కూడా కుమ్మక్కయ్యి అత్యంత నీచంగా కిరాతకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఒక పశువుల కంటే హీనంగా ఈడ్చుకెళ్ళి పోలీసు స్టేషన్లో పడేసినటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, నిరుద్యోగులతోటి నువ్వు ఆటలాడుతున్నావు, నువ్వు వాగ్దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను మొత్తం పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు మోసం చేసి వాళ్ళందరినీ కూడా బబ్బీ పెట్టావు. ఈ రోజు వరకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు. నిన్నటి రోజున వన్ వీక్ లోపే విద్యాశాఖ మంత్రి గారి పేరుతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి 6500 పోస్టులు మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది అత్యంత మోసపూరితం, అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బాధ్యత కలిగిన యువజన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి నాయకత్వం యొక్క మార్గదర్శకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారి నాయకత్వంలో వారు ఈరోజున ఈ కార్యక్రమం స్వీకరిస్తే ఆ కార్యక్రమంలో అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉండి గతంలో యువజన శాఖ యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆయన ఈ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా అనేక పదవులు పొంది ఈ రోజున ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యువకులైనటువంటి ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.